మన ఖైరతాబాద్ వినాయకుడు అంటే దేశం మొత్తం ఆసక్తి చూపుతుంది. గత ఏడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 7న వినాయక చవితి జరుపుకోనున్న నేపథ్యంలో ఈసారి కొలువు తీరనున్న వినాయక విగ్రహ తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి. దేశంలో ఎన్ని పండగలున్నా వినాయక చవితికి మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని భారీగా చవితి వేడుకలు చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్. ప్రపంచంలోని ఎత్తైన విగ్రహంగా గత ఏడాది ఖైరతాబాద్ గణపయ్య ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈసారి మరో ప్రత్యేకత ఏమిటంటే తన రికార్డును మళ్లీ తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. గత ఏడాది 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ గణేశుడు సరికొత్త రికార్డు సృష్టించాడు. కాగా ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. గత ఏడాది 63 అడుగుల రికార్డును ఈసారి 70 అడుగుల ఎత్తుతో మన ఖైరతాబాద్ గణేశుడు తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది ప్రత్యేకత. 70 అడుగులు పెట్టడం వెనుక స్పెషాలిటీ కూడా ఉందండో. ఖైరతాబాద్లో మహాగణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు. కాగా ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతికి 70 పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడు ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు. మన ఖైరతాబాద్ వినాయకుడు అంటే దేశం మొత్తం ఆసక్తి చూపుతుంది. గత ఏడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 7న వినాయక చవితి జరుపుకోనున్న నేపథ్యంలో ఈసారి కొలువు తీరనున్న వినాయక విగ్రహ తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి.